అండి? ఒక్క వైఎస్ఆర్ సిపిని తప్పు పడతారా, లేకపోతే ఇది నేను చెప్తున్నా కదా ఇలాంటి భావజాలం అంతేకాదు ఉన్నటువంటి నాయకులు మిగతా పార్టీలు కూడా ఉన్నారు, వారిని కూడా తప్పు పడతారా? సార్, ఎవరు చేసినా ఇవన్నీ సార్ ప్రజలకు సేవ చేయాలనుకునే రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు చాలా జాగ్రత్తగా చాలా ఉన్నతమైన ఆశయాలతో ముందుకు రావాలి. అవును, ఇలాంటి సంబంధాలు ఎవరు దీన్ని సమర్థించరు. ఇప్పుడు రమేష్ గారినైనా నేను ఎందుకు విభేదించానంటే ఆయన దాంట్లో కొంచెం కేటగిరీలు తయారు చేస్తున్నాడు, ఇది వాళ్ళు ఏం చేశారు వీళ్ళు ఏం చేశారని. సార్, ఇది ఇది ఒక పచ్చి నిజం కళ్ళ ముందర కనిపించేదానికి అభియోగాలకి ఆరోపణలకి తేడా ఉందని మాత్రమే నేను వాదించాను తప్ప మా పార్టీ వాళ్ళు చేస్తే కరెక్టనో లేకపోతే మీరు చేస్తే తప్పనో నేను అనలేదు. అభియోగాలకి ఆరోపణలకి వాస్తవాలకి కళ్ళ ముందు కనిపించే వాటికి మీరు గమనించాల. మరీ బరి తెగించినట్టుగా మీరు చేస్తున్న మీ నాయకులు చేస్తున్న తీరుని ఇక్కడ ఖండించాను తప్ప ఇంకా వేరే ఉద్దేశం కాదు. మీరు కూడా మీ అధినాయకుడు ఇప్పుడు సార్ ఏదో చెప్పారు, ఇప్పుడు సార్ చెప్తుంటే మరిన్ని అనుమానాలు బలపడుతున్నాయి. ఇంతకుముందు సార్ ఉద్దేశంలో చెప్తే అసలు అది అధినాయకుడే చాలా ఇలాంటి ప్రవర్తన కలిగిన వాడు అని చెప్తా ఉంటే నాకు ఇంకా ఏం చూడాల్సి వస్తుందో అనేది నాకు కొంచెం భయంగా ఉంది. అదేవిధంగా ఆ యొక్క అధ్యక్షుడి హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి వాళ్ళని సమర్థించకుండా ఖండించి వాళ్ళని దూరం పెడితే కొంతమంది అన్న జాగ్రత్తగా ఉంటారనేది నా ఉద్దేశం సార్. అనంతబాబు ఎప్పుడైతే హత్యలు పబ్లిక్గా చేసి అభాసపాలయ్యాడో అప్పుడే అతన్ని వీళ్ళు దూరం పెట్టే బాగుండేది. ఆయన చెప్పిన దాంట్లో ఇంకా ప్రమాదకరమైన విషయం మీరు గమనించాలి సార్, రమేష్ గారు చెప్పిన దాంట్లో ఆ నాయకుడికి అవసరం ఉంది కాబట్టి బలం ఉంది కాబట్టి తిరిగి తీసుకున్నాం పార్టీలోకి అని చెప్తున్నాడు. అంటే వాళ్ళ క్యారెక్టర్ ఎలాంటిదైనా సరే అతనికి ప్రజాబలం ఉంది, రాజకీయం చేయగలిగే శక్తి ఉంది, రాజకీయం చేయగలిగే శక్తి ఉంది అన్నప్పుడు వీళ్ళు ఆహ్వానించి తీసుకున్నారనేది ఇక్కడ ఆయన ఒప్పుకున్నాడు. చెప్పాను సార్, మీరు నాతో వాదించాలనుకోవద్దండి. నేనేం చెప్తున్నానంటే ఆరోపణలకి తేడా గమనించండి. ఆరోపణలు మాత్రమే శ్రీధర్ రెడ్డి నైతికంగా పతనమైనట్లుగా ఎక్కడైనా వీడియోలు ఉన్నాయి కానీ ఆడియో అది ఆలోచించండి. ప్రసాద్ గారు నా దగ్గర ఆడియో ఆలోచించండి. ఆడియో డిబేట్ లో ఈ డిబేట్ లో మీరు జరిగిన దానికి పశ్చాత్తాపడే విధంగా మీ ప్రవర్తన ఉంటే ప్రజలు అర్థిస్తారు. ఇప్పటికే ఇండ్లలో టీవీలు ఆన్ చేయాలంటే ఏ వైసీపీ నాయకుడు మొదట వీడియో మిమ్మల్ని చూసి ఆన్ చేయడం కూడా మర్చిపోయారు. టీవీ ఆన్ చేయాలంటేనే భయపడుతున్నారు. అతను అక్కడ బలవంతం చేస్తే మీ వీడియోలు ప్రవర్తన వీటి మీద తగిన జాగ్రత్త తీసుకోవాలని మేము చెప్తున్నాం. ఈ సందర్భంగా మీరు మారకపోతే ప్రజలు మీలాంటి ఒకరిద్దరిని కూడా అనుమానించే పరిస్థితి వస్తుంది మనకెందుకు. మీరు చెప్పండి, పబ్లిక్ గా చెప్పండి ఇలాంటివి ఖండించదగ్గ విషయాలు, ఇలాంటివి హర్షించదగినవి కాదు అని మీరు చెప్తే మీ మీద కొద్దిగా గౌరవం ఉంటుంది. మీరు సమర్థించుకునే రీతిలో ఉంటే మీకే కాదు మీ వెనక ఫోటోలో ఉన్న ఒక మహానుభావుడుగా పేరు పొందిన మీ వెనక ఫోటోలో కనిపిస్తున్న రాజశేఖర్ రెడ్డి గారి మీద కూడా మచ్చలు పడే అవకాశం ఉంది. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి ఎలాంటి పేరు తెచ్చుకున్న నాయకుడు పార్టీ తిరిగి చూసుకోండి. మీ చంద్రబాబు నాయుడు గారు బ్లూ ఫిల్మ్ లో చూసిన చరిత్ర ఉంది. మీ వెనక చూడండి చరిత్ర ఉంది ఆయనకి. అలాంటి అంశాలు వద్దు. ఆరోపణలు వచ్చినాయి ప్రసాద్ గారు చెప్పినట్టుగా మీరు ఎంతో మంది పెద్ద పెద్ద నాయకులు చెప్పడం జరిగింది. అలాంటివి ఇలాంటి సమర్థించద్దండి. దయచేసి సమర్థించడం కాదండి, మీరు వెనకాల చూసుకుంటున్నారు కాబట్టి హర్షించదగ్గ విషయం కాదు. ఇలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ అధినాయకులను కూడా అనుమానించే స్థాయికి వచ్చారంటే మీరు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. గౌరవంగా పరిస్థితి ఉందని మాత్రమే నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. మీరు చేసే తప్పుల వల్ల మీ అధినాయకుడు కూడా అనుమానించాల్సిన పరిస్థితి వస్తుంది ఈరోజు. రైట్, చూసుకోండి కొద్దిగా రమేష్ గారు. అదే నేను చెప్తున్నాను సార్. ఇప్పుడు ఆయన స్ట్రైట్ గా ఎక్కడా కూడా నేను శ్రీధర్ రెడ్డి గారు ఇష్యూ చెప్తే అది ఎక్కడ చెప్పలేదు, దానికి సమాధానం లేదు. కానీ నేను అక్కడ అనంత భాస్కర్ గారు బలమైన నాయకుడు కాబట్టి ఆయన మళ్ళీ మేము పార్టీలోకి తీసుకున్నాము అంటే బలవంతమైన నాయకులను తీసేసుకుంటారా
అని ఆయన అడుగుతున్నారు. కానీ శ్రీధర్ రెడ్డి గారు మీరు ఎందుకు తీసుకున్నారు అని అడిగితే సమాధానం, శ్రీధర్ రెడ్డి గారు ఏం చేశారు సార్, మీరు ఏం ప్రూవ్ చేశారు, ఏం ప్రూవ్ చేయడం సార్, ఆయన కూడా